జడిమంట్ల హైదరాబాద్ చెందిన శ్రీమతి కొత్తపల్లి శోభ గారు మొక్కలు పెంచాలి ఇంటికి పచ్చని ప్రకృతి అందాలు అద్దాలనే సంకల్పం ఉంటే హైదరాబాద్ లాంటి కాంక్రీట్ జంగిల్ లో కూడా గృహ వనాలను సృష్టించొచ్చని నిరూపిస్తున్నారు బోయిన్పల్లికి చెందిన కొత్తపల్లి శోభ రెండేళ్లుగా మిద్దె తోట సాగు చేస్తూ తమ ఇంటి డాబాపై ఏకంగా ప్రకృతి రిసార్ట్ నే సృష్టించారు పర్యావరణ ప్రేమికురాలు వివిధ రకాల అలంకరణ మొక్కలతో మిద్దెను సుందరంగా తీర్చిదిద్దారు ఫామ్ హౌస్ ని ఏర్పాటు చేశారు తీరొక్క పంటలతో తాజా కూరగాయలు ఆకుకూరలు పూలు పండ్లు పొందుతున్నారు తోట నుంచి హార్వెస్ట్ ఇంటి ఆహార అవసరాలకు వారం మొత్తం సరిపోయేలా పక్కా ప్లానింగ్ తో గార్డెనింగ్ చేస్తున్నారు మా ఇంటి పంట మా ఇల్లే మినీ రిసార్ట్ అనే నినాదంతో మిద్దె తోటల పెంపకంలో సరికొత్త విధానాన్ని పరిచయం చేసిన శోభ గారి సృజనాత్మకతను అభినందిస్తూ తుమ్మేటి రఘోత్తమ రెడ్డి రైతు నేస్తం మిద్దె తోట పురస్కారంతో చేస్తున్న గౌరవ సత్కారమిది సభకు విచ్చేసిన పెద్దలకు నా తోటి మిద్దె తోట స్నేహితులందరికీ నమస్కారం అండి. నా పేరు శోభా కొత్తపల్లి. నేను 6 సంవత్సరాల ముందట గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ నా ఉద్దేశము కూరగాయలు అనేది కాదండి. నేను మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక రిసార్ట్ ఫామ్ హౌస్కి వెళ్ళలేరు కాబట్టి మన మిద్దె తోటను ఒక రిసార్ట్ లాగా ఫామ్ హౌస్ లాగా సృష్టించుకోవాలి, ఇంట్లో పచ్చదనంతో నిండిపోవాలన్న ఉద్దేశంతోనే నేను చెట్లు పెంచడము మొత్తము ఒక డిజైన్ చేసుకోవడము ఒక పెద్ద ఫంక్షన్ చేసుకునే అంత విధిగా నేను నా గార్డెన్ను నేను డెకరేట్ చేసుకున్నాను. ఆ నేపథ్యంలోనే నేను యూట్యూబ్లో అన్ని వీడియోస్ చూస్తూ ఇన్ని పెంచుతున్నాను, నేను కూరగాయలు ఎందుకు పెంచకూడదు అన్న ఉద్దేశంతో 3 సంవత్సరాల నుంచి ఇంట్లో మా ఇంటికి సరిపోయే కూరగాయలు ప్లస్ పక్క వాళ్ళకు 10 మందికి పంచే అన్ని కూరగాయలు పండ్లు పండిస్తున్నానండి. నేను మా ఇంట్లో ప్లస్ ఇంకొకటి నాకు పల్లెటూరు మీద ఉన్న ఇష్టంతో నా గార్డెన్ పైన నేను ఒక పల్లెటూరును కూడా సృష్టించుకున్నాను. చిన్నగా పశువుల కొట్టము, ఒక పొలను, పూరి గుడిసె, ఇలా ఒక మా ఊరిని నేను తయారు చేసుకున్నానండి. దాంతోపాటు నేను ఇప్పుడు మనం పంటలు పండిస్తూ ఉంటే ఒక పంట మీద మనకు ఎక్కువ అవగాహన అనేది కలుగుతుంది. అది నాకు పసుపు పంట మీద కొంచెము నాకు ఎక్కువ నేర్చుకోగలిగానని నేను అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ నేను 10 కిలోల పసుపు దుంపలను పండించానండి సక్సెస్ఫుల్గా ఒక 10 టబ్బులలో పెట్టుకొని. ఆ స్ఫూర్తితోని ఈ సంవత్సరం నేనేం చేశానంటే మా గేటెడ్ కమ్యూనిటీ విల్లాలో మా ల్యాండ్ ఓనర్ పర్మిషన్ తీసుకొని ఒక 10 గజాల ప్లేస్ అడిగి ఈసారి పసుపు పంట వేశాను. అది దాదాపు ఎన్ని కేజెస్ వస్తుందో తెలియదు. 10 టబ్బులకి 8 కేజెస్ దుంపలు వచ్చాయంటే 10 గజాల ప్లేస్లో ఎంత ఎక్కువ వస్తుందని చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాను. ఆ వచ్చిన పసుపును అందరికీ పంచి వాళ్ళు కూడా పసుపు పండించుకునేలా చేయాలన్నదే నా ముఖ్య ఉద్దేశము. నేను పసుపు పౌడర్ చేసి అలా ఇవ్వదలుచుకోలేదండి, దుంపలను అందరికీ పంచుతాను. వాళ్ళు వాళ్ళింట్లో ఆర్గానిక్ పసుపు, మనము రోగ నిరోధక శక్తిని పసుపు ద్వారానే మనకు వస్తుంది కాబట్టి పసుపు ఇంట్లో సులువుగా పండించుకోవచ్చు అని చెప్పాలనేదే నా ఉద్దేశము. ఇంకా ముందు ముందు కూడా ఎవరైనా స్థలం ఇస్తే ఇంకా ఎక్కువ కూడా పండించి అందరికీ పంచాలనేది ఒక చిన్న ఎక్కువ ఆశ అనుకుంటా. ఈ మధ్య నేను పసుపు రైతులను కూడా కలిసి వివరాలు కూడా అన్నీ తెలుసుకున్నాను. నాకు తెలిసిన ఈ కొన్ని విషయాలను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కొంతమందికి వీడియోస్ పెడుతూ చెప్తున్నానండి. చెట్లను ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఆ చెట్లతో ఇల్లు ఎంత అందంగా అలంకరించుకోవచ్చో కూడా నా వీడియోస్ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి ఈ అవార్డు ఇచ్చినందుకు.